हाय गाइस अंदर की वेलकम टू डीप लुक डिटेल्स। ई रोज मन टापिक వచ్చేసరికి कैप्टन अमेरिका दी फर्स्ट एवेंजर मूवीलोन हिडन डिटेल्स। డీటెయిల్ నెంబర్ 1 రెడ్ స్కల్। ఈ మూవీలో రెడ్ స్కల్ యొక్క ఫేస్ రివీల్ వచ్చేసరికి మూవీ రన్ టైం 1.5 hours జరిగిన తర్వాతే తన యొక్క ఫేస్ రివీల్ అయితే చేస్తారు। కానీ ఈ ఫేస్ రివీల్ కన్నా ముందే తనే రెడ్ స్కల్ అని మనకు తెలియజేసే విధంగా మూవీలో కొన్ని హింట్స్ అయితే ఉన్నాయి। మూవీ స్టార్టింగ్ లో విలన్ ఒక స్థావరంపైన అటాక్ చేసి అతన్ని బెదిరిస్తూ ఉంటాడు। అండ్ ఆ టైంలో విలన్ ఫేస్ ని గనక మనం గమనించినట్లయితే ఒక లాంగ్ కట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది। అండ్ అలాగే ఆ ప్లేస్ లో కొంచెం ముడతలుగా ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది। సో ఇక్కడే ఆడియన్స్ కి మొదటిసారి అయితే హింట్ ఇచ్చారు అతనే రెడ్ స్కల్ అని। అదే షాట్ లో రెడ్ స్కల్ యొక్క మనుషులు వచ్చేసరికి ఈ పెద్ద రాయితో తయారు చేసిన మూతనైతే ఓపెన్ చేయలేకపోతారు। అది కూడా ముగ్గురు సోల్జర్స్ ఎంత ప్రయత్నించినా సరే। కానీ విలన్ వచ్చి ఆ మూతని చాలా సింపుల్ గా అయితే తోసిపడేస్తాడు। సో ఈ రకంగా కూడా తనకి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ఉందని విజువల్ గా అయితే మనకు చూపించారు। డీటెయిల్ నెంబర్ 2 ఏజెంట్ కార్టర్। ఒక షాట్ లో ఆర్మీ చీఫ్ సోల్జర్స్ అందరినీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ఫేక్ గ్రెనేడ్ ని వాళ్ళ పైకి అయితే విసిరేస్తాడు। అండ్ అప్పుడు ఆ ప్లేస్ నుంచి అందరూ కూడా పారిపోతారు। ఒక స్టీవ్ మాత్రమే ఆ బాంబ్ ఆపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు। కానీ ఈ సీన్ ని గనక మనం కేర్ఫుల్ గా గమనించినట్లయితే స్టీవ్ తో పాటు ఇంకొకరు కూడా ఆ బాంబ్ ని ఆపడానికి అయితే ముందడుగు వేస్తారు। అండ్ తనే ఏజెంట్ కార్టర్। ఈ క్లిప్ ని మనం స్లో మోషన్ లో చూసినట్లయితే ఈ డీటెయిల్ ని మనం అయితే నోటీస్ చేయగలం। ఈ చిన్న సీన్ ద్వారా స్టీవ్ కున్న ధైర్య సాహసాలను మాత్రమే కాదు ఏజెంట్ కార్టర్ లో ఉన్న ధైర్యాన్ని మరియు దేశభక్తిని కూడా తెలియజేశారు। డీటెయిల్ నెంబర్ 3 స్టీవ్ రాజర్స్ బర్త్డే। ఈ మూవీలోని ఒక షాట్లో స్టీవ్ రాజర్స్ యొక్క బర్త్ డేట్ని అయితే మనం చూడొచ్చు। ఆ డేట్ వచ్చేసరికి 4th July 1918 అని ఉంటుంది। మార్వెల్ స్టూడియోస్ వారు ఈ 4th July తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ గా ఫిక్స్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది। యాక్చువల్లీ యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇండిపెండెన్స్ డే కూడా 4th July. అంటే ఇక్కడ డే అండ్ మంత్ వచ్చేసరికి సేమ్ టు సేమ్। స్టీవ్ కి తన దేశం అంటే చాలా గౌరవం, అందుకే తను కూడా ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలి అని అనుకుంటాడు। సో మూవీ తీసేటప్పుడు స్టీవ్ యొక్క బర్త్ డేట్ లో కూడా దేశానికి సంబంధించిన ఈవెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి డీటెయిల్ అయితే యాడ్ చేశారు। అండ్ ఈ డీటెయిల్ ద్వారా మార్వెల్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద ప్రశ్నకి సమాధానం అయితే దొరుకుతుంది। ఆ ప్రశ్నే అసలు క్యాప్టెన్ ఏజ్ ఎంత? అండ్ దాని యొక్క సమాధానం ఈ బర్త్ డేట్ ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు। 1918 to 2023 అంటే తన పుట్టిన దగ్గర నుంచి ఎండ్ గేమ్ ఈవెంట్ జరిగేంత వరకు తన యొక్క ఏజ్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే కరెక్ట్గా 105 సంవత్సరాలు అయితే వస్తుంది। మళ్ళీ తను టైం ట్రావెల్ చేసి పాస్ట్కి వెళ్ళి ఏజెంట్ కార్టర్తో తన లైఫ్ని అయితే గడిపి వస్తాడు, అది కూడా ముసలివాడిగా। నా అంచనా ప్రకారం లెక్క వేసుకుంటే దాదాపుగా స్టీవ్కి వచ్చేసరికి ముసలి వయసులో తనకి 175 సంవత్సరాలు అయితే ఉంటాయి, బట్ ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది। ఫ్యూచర్ ఎంసీ మూవీస్లో తన ఏజ్ గురించి ఒక హింట్ అయితే ఇవ్వచ్చు। డీటెయిల్ నెంబర్ 4 కెప్టెన్ అమెరికా షీల్డ్ రిఫరెన్స్। ఈ మూవీ మొత్తంలో కెప్టెన్ అమెరికా యొక్క షీల్డ్ ని సూచించే విధంగా చాలా రకాల డీటెయిల్స్ అయితే ఉన్నాయి। ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే కెప్టెన్ అమెరికా స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్టేజ్ పైన ఉన్న కలర్స్ అండ్ వాటి యొక్క ఆర్డర్స్ అండ్ దాని యొక్క షేప్ ఇదంతా కూడా కెప్టెన్ అమెరికా యొక్క షీల్డ్ ని సూచించే విధంగా అయితే ఉంటుంది। అండ్ ఇది మాత్రమే కాదు, కెప్టెన్ అమెరికాకి పవర్స్ వచ్చిన వెంటనే ఒక అతన్ని చేజ్ చేస్తూ ఉన్నప్పుడు అతను ఫైర్ నుంచి తప్పించుకోవడానికి కెప్టెన్ అమెరికా ఒక కార్ డోర్ నైతే అడ్డం పెట్టుకుంటాడు, అందులో కూడా స్టార్ సింబల్ ఉంటుంది। అండ్ ఈ స్టార్ సింబల్ వచ్చేసరికి కెప్టెన్ అమెరికా మెయిన్ ఆయుధమైన షీల్డ్ నైతే రిప్రజెంట్ చేస్తుంది। డీటెయిల్ నెంబర్ 5 అదర్ మూవీ రిఫరెన్స్। ఈ కెప్టెన్ అమెరికా మూవీలో వేరే మూవీస్ యొక్క రిఫరెన్స్ ను కూడా ఉంచారు। ఉదాహరణకి వల్వరిన్ మూవీలో కనుక మనం గమనించినట్లయితే తన ఒంటిలోకి ఇదే రకమైన పదార్థాన్ని ఎక్కిస్తూ ఉన్నప్పుడు తను ఈ రకమైన ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు। అదే ఈ మూవీలో స్టీవ్ కి సీరం ఎక్కిస్తున్నప్పుడు కనుక మనం చూసినట్లయితే ఎక్స్‌మెన్ ఇచ్చిన అదే రకమైన ఎక్స్ప్రెషన్ ని ఇక్కడ కూడా స్టీవ్ అయితే ఇస్తాడు। అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి MIB మెన్ ఇన్ బ్లాక్। ఈ మూవీలో ఇద్దరు హీరోస్ అయితే ఉంటారు, అండ్ ఒకరి పేరు J అండ్ ఇంకొకరి పేరు K। MIBలో K అనే ఏజెంట్ పాత్రలో నటించిన యాక్టర్ వచ్చేసరికి ఈ మూవీలో ఒక కర్నల్ పాత్రను అయితే పోషించారు। MIB మూవీలో వీళ్ళు నడిపే కార్ కి ఒక పుష్ బటన్ అయితే ఉంటుంది, అండ్ దానిని నొక్కినట్లయితే కార్ యొక్క వేగం అయితే చాలా వరకు పెరుగుతుంది। అండ్ అదే కెప్టెన్ అమెరికా మూవీలో కనుక మనం గమనించినట్లయితే క్లైమాక్స్ షాట్ లో సేమ్ యాక్టర్ వచ్చేసరికి పుష్ బటన్ అయితే ప్రెస్ చేస్తాడు కార్ వేగం పెంచడానికి। ఆ పుష్ బటన్ పైన మనం క్లారిటీగా గమనించినట్లయితే K అనే అక్షరం అయితే మనకు కనపడుతుంది। అండ్ ఈ K అనే సింబల్ వచ్చేసరికి మెన్ ఇన్ బ్లాక్ మూవీని అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది। అండ్ ఇక్కడ మార్వెల్ వాళ్ళు ఈ రెండు మూవీస్ యొక్క ని ఈ మూవీలో యాడ్ చేయడానికి కారణమైతే ఉంది। యాక్చువల్ గా ఈ రెండు మూవీస్ లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క రైట్స్ లో మార్వెల్ కూడా షేర్ అయితే ఉంది। సో ఆ మూవీస్ యొక్క రిఫరెన్స్ ని ఈ మూవీలో అయితే యాడ్ చేశారు। ఈ వీడియోకి అయితే ఇంత గైస్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్।